సిఎంటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భాగ్యనగరంలో ఎడుచూసిన బోనాల సందడే సందడి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు గల్లి గల్లిన బోనాల సందడే. దమ్మాయిగూడ గ్రామ పంచాయతీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మల్లిరెడ్డి సుధీర్ రెడ్డి. అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులను రైతు బంధు పథకాన్ని అమలు పరచాలంటూ ధర్నా. భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న బొగ్గులవాగు. జల దిగ్బంధంతో నాలుగు గ్రామాల ప్రజలు పిండిపాలు పెడిచేవి పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మా కష్టాలు ఎవరు తీరుస్తారు? ప్రజల ఆవేదన. ప్రతి ఓటరుకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక భద్రత కల్పించాలి. న్యూ ఇండియా పార్టీ డిమాండ్. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా స్వామి పరిపూర్ణంద స్వామి బహిష్కరణపై భగ్గుమంటున్న నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు. ప్రభుత్వ పాఠశాలలో సైతం సేవా దృక్పథంతో పనిచేసే పెద్ద సార్లు ఉంటారంటే ఆయనే హెచ్ఎం సుధాకర్. గోపాలనగర్ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మార్చిన హెచ్ఎం సుధాకర్. మండల గ్రామాల ప్రజల ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతూ పాఠశాలలో ఉత్సాహంగా విద్యార్థులు చేర్పిస్తున్న హెచ్ఎం. నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల ఇంత వైఖరులు, చిన్నారుల మృతి. దాసరి భూమయ్యన మజాక. ఆయనకు ఆయనే సాటి, అదే మన సిఐ భూమయ్య. రాజేంద్ర నగర్ లో ఏసీబీకి చెక్కిన ఆదిలాబాద్ సిఐ టక్కర్ భూమయ్య అరెస్ట్. భద్రాచలం వద్ద భారీగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం, లోతట్టు ప్రాంతాలు జలమయం. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బోనాల పండుగ. భాగ్యనగర్లో ఎటువైపు వెళ్లినా బోనాలు నెత్తిన పెట్టుకుని శివశక్తుల తాండవంతో డీజే పాటల మూతతో చిన్న పెద్ద నృత్యాల సంబరాలతో విఐపీల కోలాహలతో 15 రోజుల పాటు సందడిగా ఉంటున్న తీరు హిందూ సాంప్రదాయాన్ని పురిగొల్పుతుంది. ఈ నెల 15 నుండి గోల్కొండ బోనాలు ఆషాఢ మాసం కావడంతో వర్షంతో పాటుగా బోనాలు మోసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కలేని విధంగా హైదరాబాద్లో బోనాల జాతరలు ఓ పండుగల కనువిందు చేస్తున్నాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు జనహృదయాలను దోచుకునే ఈ బోనాలను చిన్న పెద్ద సాదా అధికార అనధికారులు, స్త్రీలు పురుషులు అనే భేదాలు లేకుండా రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల, మంత్రుల కోలాహలతో, బ్యాండ్ మేళాలు, డప్పు చప్పులు, కోలాట బృందాలతో, పలు రకాల రంగస్థల ప్రముఖులతో, వివిధ రకాల పోతరాజుల వేషాలతో వీధుల గుండా బోనాలు ఎత్తుకొని తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ఉట్టిపడేలా శివశక్తులు ఈ తాండవంలో కన్నుల విందుగా జాతర యాత్రను కొనసాగుతుంటారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని గల్లి నాయకుడి వరకు ఈ జాతరలో వారి మొక్కులు తీర్చుకుంటూ కోళ్లు, మేకలను బలిస్తూ సామూహిక వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తూ జాతరలో భక్తులు పరవశించిపోతుంటారు. అదేనండి హిందూ సాంప్రదాయానికి ఆచారాలు, వాడుకలు, గొప్పతనాలు. అవి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పరిమితం కావడం మనందరి అదృష్టం కదా. కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసను గానం. బెల్లం బెల్లం శావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. యోల్లి డాలు డాలు పోతమ్మ డాలు డాలు మా పాడి పంటలే సర్వంగా సూడు డాలు. ఢాలు
ఇంటికే ఉయ్యాల కొడి గోస్తం కళ్ళు సాక పోస్తం దిల్లం బల్లం దనకల కర దనకల కర దిల్లం బల్లం దంగ 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 దంగన కర మేడ్చల్ కీసర దమ్మాయిగూడ గ్రామ పంచాయతీలో సాయిప్రియ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత హరితహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ పాండాల అనురాధ యాదవ్ యాదగిరిగౌడ్, ఉప సర్పంచ్ కార్తీక్ రెడ్డి, వార్డు సభ్యులు సాయి గౌడ్, నరసింహ, కిరణ్ కుమార్ గుప్తా, టీఆర్ఎస్ వై మండల అధ్యక్షులు దుర్గం నవీన్ గౌడ్లతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈరోజు ధర్నా చేపట్టారు. అటవిక సంపదను పోటు భూముల పేరుతో చదును చేసుకుని దున్ని పంటలు పండించుకొని జీవిస్తున్న అటవిక సామాజిక రైతులకు ఆ భూములకు సంబంధించినంత రైతు బంధు పథకాన్ని అమలు చేస్తే కొన్ని వేలాది మంది రైతులు వారి కుటుంబాలు ఎంతో న్యాయం జరుగుతుందని, దీన్ని వెంటనే అమలు చేయాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడంతో కాకుండా హరితహారం పేరిట ఈ సాగు భూములను ప్రభుత్వం లాక్కొని మొక్కలు నాటించడం ఎంతవరకు సంబంధించడం అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఇతర పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూముల నుండి ఫారెస్ట్ అధికారులు 2006 అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి అడవి నుండి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల నుండి ఖాళీ బలవంతంగా ఖాళీ చేయించేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇవ్వడం చేసినటువంటి చట్టాలని రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అన్నిటికీ ఎగనామం పెట్టినటువంటి సర్కారు ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ చట్టాలన్నిటికీ తూట్లు పడిచినటువంటి పరిస్థితి వల్ల కేసీఆర్ సర్కారు హాయంలో జరుగుతూ ఉన్నది. మరి వల్ల కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు 2006 చట్టం ఉండగా 2006 చట్టం ప్రకారంగా ఒక కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. మరి ఇవ్వాల్సినటువంటి భూమిని ఇవ్వకపోగా ఆ చట్టాన్ని అమలు చేయకపోగా పైగా ఈ చట్టాలకు తూట్లు పడుస్తూ కొత్త హామీలను కూడా అడగెక్కించి ఇవాళ దుర్మార్గమైనటువంటి దాడిని ఇవాళ కొనసాగిస్తూ ఇవాళ మొత్తం నిర్మల్ జిల్లా పరిధిలో ఇవాళ ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం భయానకమైనటువంటి వాతావరణం ఇవాళ కలగజేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలకు గిరిజనులకు ఇతర పేదలకు ఇబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతూ ఉన్నది. ఇదంతా కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం ఇవాళ ఏఐకేఎంఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా గాలి కూడా పీల్చలేనటువంటి పరిస్థితి వల్ల ఎందుకు ఈ సర్కారు వివరిస్తూ ఉందో, ఎందుకు ఈ సర్కారు ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తుందో ఇవాళ చూస్తేనే అర్థమవుతూ ఉన్నది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, అటవీ హక్కుల చట్టం పైన కేంద్ర సర్కారు చేసినటువంటి చట్టం పైన గౌరవం ఉంటే ఇవాళ కేసీఆర్ గారు మీరు వెంటనే రాష్ట్రంలో అటవీ హక్కుల కింద దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరూ, కమిటీకి దరఖాస్తు ఇచ్చినటువంటి వాళ్ళందరూ టైం కాక పెండింగ్లో ఉన్నటువంటి లక్షల దరఖాస్తులు వెంటనే పరిగణలోకి తీసుకొని వాటిని పరిశీలించి వెంటనే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీ 3 ఎకరాలు దళితులకు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీని ఇవాళ వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా వీసా చట్టం కానీ లేదా 5వ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ చట్టాలన్నింటినీ కూడా పగడుబందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పైన ఉన్నది. సమస్యలు సృష్టించడం కాదు, సమస్యలను సృష్టించేటువంటి పరిస్థితిని ఇవాళ ఆందోళనలు కలిగేటువంటి పరిస్థితిని ఇలా కేసీఆర్ ప్రభుత్వమే సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనైనా సరే ఇవాళ మాకు హక్కు పత్రాలు వస్తాయని,
పట్టాలు వస్తాయని సకల సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆనాడు అనేక ఉద్యమాల్లో ఈ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి కేసీఆర్ కూడా అదే పద్ధతిలో అరచేతిలో వైకుంఠం చూపేటువంటి పద్ధతిలో ఇవాళ అనేక హామీలు ఇచ్చిండు, వాటినన్నిటిని కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ జిమ్మిక్కు పరిపాలన కాదు, ప్రజల దరి చేరాలి. ప్రతిదీ కూడా ప్రజల దరి చేరినప్పుడే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సకల సంపదలు భాగస్వాములు అయినప్పుడు మాత్రమే ఇవాళ గిరిజనులు కానీ ఇతర పేదలకు కానీ న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. ఇవాళ అడవి నుంచి గెంటు వేసేటువంటి సాగు భూములు గెంటు వేసే చర్యను మానుకోకపోతే ఇవాళ ఏకేమో సత్వరంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఇవాళ గిరిజనులకు హక్కు పత్రాల చివరకల ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ధర్నాలో నాయకులు రాజన్న, శంకర్, నంది రామయ్య, భీమరావు, సాగు చేసుకుంటున్న రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని సర్వపురం గ్రామం గుండా ప్రవహించే బొగుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో నాలుగు గ్రామాల ప్రజలకు ప్రపంచంతోనే సంబంధాలు తెగిపోవడంతో వారికి ఏమైనా జరిగితే ఎలా బ్రతుకుతారని ప్రజలు, నాయకులు, ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తుతున్న తీరును వీక్షించండి. వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామం పేరు సర్వాపురం. ఇది భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో ఉంది. ఈ గ్రామ పక్కనే బొగుల వాగు అనాది నుండి ప్రవహిస్తుంది. ఈ వాగుపై లో లెవెల్ వంతు నిర్మించగా ఈ రోడ్డు మార్గం నాలుగు చుట్టుప్రక్కల గ్రామాలకు వారధిగా పనిచేస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలకు వాగు నీటితో ఉప్పొంగి ప్రవహిస్తే ఈ లో లెవెల్ బ్రిడ్జి మునిగిపోతుంది. ఫలితంగా ఆ నాలుగు గ్రామాలకు రహదారి మార్గం రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. గత ఏడాది ఈ వాగు ఉప్పొంగిపోవడంతో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ వాగులో అత్యవసర నిమిత్తమై దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి చనిపోయారు. దాదాపు ఈ గ్రామాల్లో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. ఈ బ్రిడ్జిని హైలెవెల్ నిర్మించాలని ఎన్ని వినతి పత్రాలు చేసినా ఒకరు కూడా పట్టించుకోవడం లేదని, ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గిరిజన మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్కనాడు ఇటు రాలేదని, పట్టించుకోలేదని, ఎన్నికల్లో దీన్ని తప్పక హైలెవెల్ వంత చేస్తారని హామీ ఇచ్చి ఈనాడు నుంచి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్న తీరును వీక్షించండి. ఇప్పటికైనా హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని లేనిచో ఓట్లకు ఒక్కరిని కూడా రానివ్వమని కలిసికంఠంగా హెచ్చరిస్తున్నారు. సిపిఎం పార్టీ ఏజెన్సీ జోన్ కమిటీ కార్యదర్శిని, అంకనగూడెం ప్లస్ సర్వాపురం గ్రామ పంచాయతీ జగ్గనగూడెం గ్రామం అనాథ గ్రామంగా మారుతూ ఉంది. దశాబ్ద కాలంగా కూడా ఆ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో అనేక ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. లో లెవెల్ వంతెన, హై లెవెల్ వంతెన కావాలని మేము ఎన్నోసార్లు కూడా ఆ నిర్మాణాన్ని కూడా కడతాను కూడా ఆపుకున్నాం. అయినా కూడా పాలకులు స్పందించలేదు. తెలంగాణ వస్తే మా బతుకులు ఏమన్నా మారుతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని కూడా ఆ వంతెన నిర్మాణం ఇంతవరకు దాని మీద ఊసే ఎత్తడం లేదు. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటున్నారు. గత 3 సంవత్సరాల క్రితం అక్కడ జగ్గనం గ్రామం నుండి అక్క చెల్లెలు ఆగు ఇదే టైంలో సేమ్ జూలై నెలలోనే బాగుదాడుతూ ఉన్న క్రమంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు. బొగ్గు వాగుల మీద కూడా ఇంతకుముందు బ్రిడ్జి కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా నత్త నడకడం సాగుతూ ఉంది, ఇంకా పూర్తి నిర్మాణం కాలేదు. దాంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే నిత్యావసర వస్తువులు కావాలంటే వాళ్ళు ఇప్పుడు 2-3 నెలల దాకా ఆ గ్రామాలకు, ఆ 2 గ్రామాలకు సత్సంబంధం తెగిపోతాయి. వైద్యం కావాలంటే కూడా వచ్చే పరిస్థితి లేదు. అక్కడ నాటు పసర్లు అవి వేసుకుని ఉండడం వల్ల అనేక మంది మృత్యుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది గర్భిణీలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ వచ్చిందంటే వచ్చిందనడం తప్ప సమస్యలన్నీ అక్కడ ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి కదా, పరుచుకునే పాపన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా హై లెవెల్ వంతెన నిర్మాణం చేసి ఆ గిరిజనుల ప్రాణాలను కాపాడాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ములుగులు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నాం. మంత్రి ఆయన ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అని కానీ ఆ డాకలాడు ఇంతవరకు లేవు. అలాగే మా సర్వపురం గ్రామ పంచాయతీ కూడా ఇంతవరకు కూడా సమస్యలు ఎక్కడ వేసిన చేస్తే అక్కడికి అట్లే ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా గిరిజన శాఖ మంత్రి అయి ఉండి గిరిజన సమస్యలు పట్టించుకోవాలి ఖచ్చితంగా. ఇప్పటికైనా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి ఆ గిరిజన 2 గ్రామాల గిరిజన కాపాడాలని కోరుతా ఉన్నాం. ఇది వద్దని అన్నారు, వద్దు ఎత్తి కట్టాలా దీన్ని కట్టద్దని చెప్పింది. చాలా మంది చెప్తే ఇనిపించకుండా కట్టింది వాళ్ళు, కట్టితే ఇప్పుడు ఏం పని చేద్దాం, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ పల్లె వాళ్ళకు, ఈ పల్లె వాళ్ళకు అందరికి ఇబ్బంది అవుతుంది. ఎన్ని ఊళ్ళు ఉన్నాయన్నమాట? ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అటు ఇట? 2. ఎవరెవరు? జగ్గనగూడెం, అంకన్నగూడెం. ఇప్పుడు వాళ్ళు బంద్ ఏమన్నా రావాలి? రారు, వినం కదా, అట్లా వస్తాను ఇప్పుడు వస్తాను అట్లా. ఇప్పుడు ఇప్పుడు ఈ సర్వపురం ఇవన్నిటికీ అందరికి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఏదన్నా మనసులకు జ్వరం వచ్చింది అనుకో, అటే ఉండాలి. ఇక మంచిగా లేదు ఈ వ్యవహారం అంతా, దీన్ని కూడా పైకి లేకపోవాల్సిందే.
చెప్పినా మీరు ఇది వరకు చెప్పిన మస్తు చెప్పినా ఇక్కడ పెద్ద మనుషులు అందరు చెప్పింది ఇది వేస్ట్ కడతాను అని అప్పుడు ఇందా ఇద్దరు ముగ్గురు కొట్టుకుపోయింది కదా జనాలు ఆగమైపోతాను గవర్నమెంట్ వాళ్ళు మంచిగానే ఉంటాను అప్పుడు మాత్రం ఓట్లు ఏమని వస్తారు అందరు వస్తారు ఇప్పుడు దీని కాడికి అక్కలేరు ఇప్పుడు ఈ వర్షం కొట్టేదానికి ఈ వాగు వచ్చేదానికి ఎవరు వస్తలేరు ఇప్పుడు ఒక్క పిల్లకు జ్వరం వస్తే కష్టం అవుతుంది ఇప్పుడు ఆ డెలివరీ కేసులు ఉన్నాయి వాళ్ళకు కష్టం అవుతుంది మాకు అన్ని పల్లెలకు ఇటు పోవాలన్నా రావాలన్నా కష్టం ఉన్నది ఆ పల్లెలకు కూడా బాగా కష్టం. మాది గ్రామం సార్ నారాయణ రావుని. ఈ వంతెన కట్టి బిడిచి చిన్నగా ఉన్నా సార్ 30 సంవత్సరమే ఇద్దరు వ్యక్తులు ఆడమనుషులు చనిపోయారు. మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఈ వంతెన పెద్దగా చేస్తే బాగుంటుంది ప్రభుత్వం. మాకు అనుకూలంగా లేదు సార్. ఇది ఇబ్బంది అవుతున్నది మాకు. జర న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం సార్. అని బాగా పెద్ద బ్రిడ్జి బాగా పెద్దగా చేయాలి సార్. ఇబ్బంది అవుతున్నది మాకు. చాలా కష్టమవుతుంది. రాకపోకలు ఈ 4 ఊర్లకు వీలు పడతలేదు. ఈ వాగొచ్చిన సందర్భంలో 3-4 రోజులు ఇబ్బందితో కూరగాయలు తెచ్చుకుందాం అన్నా కానీ ఇబ్బందులతో అట్లే ఉంటున్నారు సార్. కడుపు మార్చుకొని దీనికి న్యాయం చేకూర్చాలి. ఇది కనుక తగ్గితే వాళ్ళు దాటే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కనుక వాళ్ళు వాటర్ ఎన్ని రోజులు పోతాయి ఇట్లా ఈ వాటర్ 2 డేస్ 3 డేస్ పోయే అవకాశాలు ఉన్నాయి. పైన కనుక ఏ వర్షం కనుక పడేముంటే ఈ వాటర్ మొత్తం లక్నవరం సెర్లకు పోయే. న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక స్వేచ్ఛ అనే అంశంపై రామగుండం నియోజకవర్గం పరిధిలోని గోదావరిగంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో నాయకులు కరపత్రాలను పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. దేశ సంపదపై ప్రతి పౌరుడికి హక్కును కల్పించాలంటూ ఆర్థిక స్వాతంత్రం కలిగేలా భాగస్వామ్యం చేసుకోవడం కోసం న్యూ ఇండియా పార్టీ దేశ పౌరుల్లో చైతన్యం తీసుకురావడం సృష్టిస్తుందని అన్నారు. ప్రజలు ఆర్థిక ఫలాలు తక్కువగా పొందుతూ ఈ మేరకు దేశానికి సేవలు అందిస్తారని, ఇటు లక్ష్య సాధనకు ప్రజలు న్యూ ఇండియా పార్టీ సమాయత్తం చేస్తుందని అన్నారు. దేశ సంపదపై దేశ ఆదాయంపై ప్రతి పౌరునికి ఆ యొక్క ఆదాయం మీద హక్కు కల్పించడం కోసం న్యూ ఇండియా పార్టీ ఒక మరో స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టింది. అదే ఆర్థిక స్వాతంత్ర ఉద్యమం. ఈ ఆర్థిక స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా ఇక్కడ మా యొక్క పాంప్లెంట్స్ పంచిపెడుతూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా పార్టీ అధ్యక్షులు మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఉపాధ్యక్షులు మరియు మా పార్టీ కార్యకర్తలు కూడా హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేపు ప్రజలందరూ పాల్గొని దీని పెద్ద ఎత్తున విజయవంతం చేసి రానున్న ఎన్నికలలో న్యూ ఇండియా పార్టీని మెజార్టీతో గెలిపించుకున్నట్లయితే వారి జీవితాలలో వెలుగులు చూసుకునే అవకాశం కలుగుద్ది. ఇప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా కూడా ఒక్కరి చేతిలో కూడా ఆర్థిక అధికారం అనేది లేదు. ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ ప్రతి ప్రజ పొందగలుగుతారో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. కాబట్టి ఆ స్వాతంత్రం కోసం మన జేబులో పైసలు ఉండడం కోసం మనమంతా రేపు న్యూ ఇండియా పార్టీని గెలిపించుకొని మన ఇంటలో మన ఇంట్లో బంగారు పంట పండేలాగా మనం చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం. ఈరోజు న్యూ ఇండియా పార్టీ చేపట్టబోతున్న అతిపెద్ద గొప్పనైన మార్పు ఏంటంటే ఆర్థిక స్వాతంత్ర ఉద్యమం. ఆనాడు 1947లో ఎలాగైతే మనము భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నామో ఈరోజు ఆర్థిక స్వాతంత్రం సాధించుకున్న నాడే మనకు అసలైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ రాజకీయ నాయకులు అంతా కూడా వాళ్ళ స్వలాభాల కోసం ఎన్నో కోట్లు సంపాదించుకొని వాళ్ళ స్వార్థపూరితమైన జీవితాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప ఏ ఒక్క నాయకునికి కూడా ప్రజల మీద చిత్తశుద్ధి లేదని ఇప్పటి వరకు మనకి ఈ ప్రభుత్వాలను చూస్తే మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అక్కడ గౌరవనీయులు మోడీ గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ సీఎం గారు కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రులు ఎంతో ముఖ్యమంత్రులు మొన్న కనబడ్డ జయలలిత లేకపోతే శశికళ లాంటి అక్రమార్కులు ప్రతి ఒక్క స్టేట్లో మొత్తం దేశం అంతా గద్దలలాగా కాకుల్లాగా మన ప్రజలను పొడుచుకొని తిని రాబందులాగా పొడుచుకొని తిని సంపాదించుకొని కూడగట్టుకుంటున్నారు డబ్బంతా. ఆ డబ్బంతా వెలికి తీయాలి. జాతీయ సంపాదన ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అక్రమార్కులకు కూడా వీళ్ళ మద్దతు ఇచ్చి చాటుచాటున ఈ వ్యవహారాలను చేసి వాళ్ళు కోట్ల కోట్లు గడించుతున్నారు. ఇదంతా సంపాదన కూడా ప్రజలకు చెందాలని ఈరోజు న్యూ ఇండియా పార్టీ ముందు అడుగులో ఉండి ప్రతి ఒక్క
ఓటర్కి ప్రతి ఒక్క పౌరునికి ఇదంతా చెందాలని మేము కంకణబద్ధులమై ఉండి ముందుకు సాగుతున్నాం. న్యూ ఇండియా పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు గోదావరి కడికి రావడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జేవిరాజు గారికి, ముందు తీసుకెళ్తే అశోక్ గారికి, మిగతా పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యూ ఇండియా పార్టీ ఒక సందేశాన్ని ఇవ్వబోతుంది. 70 సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ ఆ నిజమైన స్వాతంత్రాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఈ దేశ సంపద మొత్తం కూడా కేవలము 5-6% వ్యక్తుల దగ్గరనే కేంద్రీకృతమైంది. ఆ 5-6% మంది ప్రజలే సమస్త రాజకీయ వ్యవస్థని ఈ మొత్తం యంత్రాంగం నడుపుతున్నారు. పోలీస్ స్టేషన్ పోయినా, కోర్టు పోయినా, రాజకీయాలకు పోయినా సామాన్యునికి ఎటువంటి ఛాన్స్ లేదు గెలిచేది, న్యాయం దక్కేది. సో సామాన్యులకు న్యాయం జరగాలన్నా, దేశ సంపద ఫలాలను అందరూ అనుభవించాలన్నా రాబోయే వచ్చే ఎలక్షన్లో న్యూ ఇండియా పార్టీని గెలిపించుకోవాలి. ప్రతి ఓటర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇకనైనా మీరు మేలుకోండి, చైతన్యవంతులు కండి. దేశ సంపదలో, రాష్ట్ర వాటాలో ప్రతి ఓటర్కి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రతి ఓటర్ అనుభవించినప్పుడే ఇది నిజమైన స్వాతంత్రం. కేవలం సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై మీరందరూ కూడా దిక్కు దీవాలు లేకుండా చూస్తే ఇది స్వాతంత్రం అనిపించుకోదు. ప్రతి ఓటర్ కూడా దేశ సంపదలో భాగస్వామ్యం ఉంటుంది, ప్రతి ఓటర్ దాన్ని అనుభవించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు. ప్రతి నెల ప్రతి ఓటర్కు న్యూ ఇండియా పార్టీ అధికారానికి వస్తే, ప్రతి ఓటర్కి ప్రతి నెల 5,000 డైరెక్ట్గా వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. దీనిని ఆర్థిక భద్రత అంటాము, లేదా ఆర్థిక స్వాతంత్రం అంటాం. కాబట్టి ప్రతి ఓటర్ కూడా అర్థం చేసుకోవాలి, దేశ సంపద ఫలాలను అనుభవించకుండా జరుగుతున్న ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కాదు. దేశ సంపద ఫలాలను, వికాస ఫలాలను, అభివృద్ధి ఫలాలను ప్రతి ఓటరు అనుభవించినప్పుడే అది ప్రజాస్వామ్యం. ఇదంతా కూడా నకిలీ ప్రజాస్వామ్యం, దీన్ని మనమందరం కూడా తరిమి తిప్పికొట్టాలి. సంపద ఫలాలను అనుభవించకుండా జరిగేటువంటి పరిపాలన కాదు. ఆర్థిక స్వాతంత్రం రాకుండా మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రము స్వాతంత్రమే కాదు. పోలీస్ స్టేషన్కి పోతే సామాన్యుడు నడవదు, కోర్టుకు పోతే సామాన్యుడు నడవదు. సామాన్యుడు మీరు నేను రాజకీయాల్లో గెలవగలుగుతామా? గెలవలేం. ఎందుకు? సమస్త రాజకీయాలు మొత్తం కూడా డబ్బులున్న వాడి చేతిలోకి వెళ్ళిపోయినాయి. మరి డబ్బులున్న వాడే రాజకీయం నడుపుతుంటే మరి సామాన్యులు ఏం కావాలి? సంపద వికేంద్రీకరణ జరగకుండా జరిగేటువంటి పరిపాలన కాదు. అందుకే చెప్తున్నా ఓటర్లకి, సంపదను వికేంద్రీకరణ చేయాలనుకుంటే న్యూ ఇండియా పార్టీకి ఓటేస్తారా? మీ సంపద మొత్తం వాళ్ళకి అప్పజెప్పే పార్టీలకు ఓటేస్తారా? ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాష్ భారత్, వైస్ ప్రెసిడెంట్ వేముల అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్రమ్ సింగ్ నాయకులు బానేష్, నరేందర్, అహ్మద్, శ్రావణ్, ఫిరోజ్ తదితరులు పాల్గొని పౌరులను చైతన్య పరచడంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
సారీ అమ్మా. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. స్వామి పరిపూర్ణందకు మద్దతుగా స్వామి బహిష్కరణను ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేడ్చల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, అర్బన్, రూరల్ జిల్లాల్లో భారీ ఎత్తున విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు రాస్తాలోకరువుతో భగ్గుమంటున్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మాయిగూడలో విహెచ్పీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించగా భారీగా పోలీసులు మోహరించగా పరిస్థితి ఉధృతంగా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు కుర్రరాజు, రాంబాబును జవహర్ నగర్ సే దురుసగా ప్రవేశించడంతో, అలాగే ధర్నా చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న తీరుతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ హిందూ కార్యకర్తలను అరెస్ట్ చేయగా వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేయడం కాకుండా
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా కార్యకర్తలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విహెచ్పి కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు బాహటంగా విమర్శిస్తున్నారు. హిందువులపై ఇట్లాంటి దాడులు చేసిందని చెప్పినప్పుడు చిన్నప్పుడు నేను పక్కన చదువుకున్నది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఈరోజు హిందూ సమాజానికి తెలియజేస్తూ ఉంది, అదేవిధంగా దళితులు తెలియజేస్తూ ఉంది. ఈరోజు స్వామి పరిపూర్ణానంద ఒక దళిత గిరిజన బిడ్డ, ఆయన ఈరోజు హిందూ ధర్మం పట్ల ఆకర్షితులై హిందూ ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వారిని ఈరోజు నగర బహిష్కరణ చేయాలని పేరుతో అక్రమ రస్తులని అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలన అని చెప్పడానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏమాత్రం వెనుక పోవట్లేదు. ఎందుకంటే ఆ విధంగా దళితుల పైన, హిందువుల పైన దాడులు చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా స్వామి పరిపూర్ణందని క్షమాపణ చెప్పి ఏ రోజైతే వాళ్ళ కుటుంబం వెళ్ళి కేసీఆర్ కానీ, కవిత కానీ, రామారావు గారు కానీ వెళ్ళి వాళ్ళ కాళ్ళపైన చాలికిల పడి వాళ్ళ ఆశీర్వాదాలు ఏదైతే స్వామి పరిపూర్ణంద తీసుకున్నారో అదేవిధంగా అదే నిమగ్నతతోని వెళ్ళి వారిని మళ్ళీ తెలంగాణ హైదరాబాద్లో వారికి ఆహ్వానించి హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా టీవీ నైన్ ఒక సంఘ విద్వాకర్ష దాడులకి హిందూ సమాజం పైన, కులాల పైన చిచ్చులు పెడుతూ, కులాల మధ్య చిచ్చులు పెడుతూ అనేక విధాలైనటువంటి హిందూ సమాజాన్ని కత్తి మహేష్ కానివ్వండి, కొంతమంది మేధావులు కానివ్వండి, ఈరోజు చూడండి ఓపెన్గా చెప్తా ఉన్నాడు హిందూ సమాజం పైన దాడులు చేస్తూ ఉన్నారు, పుస్తకాలు రాస్తూ ఉన్నారు. అసలు ఈ దేశంలో కేసులు పెట్టి వాళ్ళ ఈ టీవీ ఛానల్స్ ఏవైతే కొన్ని ప్రచారం చేస్తున్నాయో వాటిపైన వెంటనే నిషేధం పెట్టి వాళ్ళందరినీ వాటిని వెంటనే నిషేధించాలని చెప్పి ఎస్సీఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను ప్రత్యేకించి డిమాండ్ చేస్తా ఉన్నాను. అది మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్ నగర్ ప్రాథమిక పాఠశాల పిచ్చి మొక్కలతో విద్యార్థుల యొక్క మూసివేతకు సిద్ధమైన తరుణంలో విద్యాభవన లక్ష్యంగా పనిచేస్తున్న ఓ ఆనిమత్యం సుధాకర్ ప్రధానోపాధ్యాయులుగా చేరి నేడు ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు. మీరే వీక్షించండి ఆయన పనితీరును. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్ నగర్ ప్రభుత్వ పాఠశాల అన్నింట ఆదర్శంగా నిలుస్తుంది. విద్యాబోధన పరికరాలు, పరిశుభ్రత వంటి అంశాల్లో అన్నింట ఆదర్శంగా నిలుస్తుంది. గతంలో ఈ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా సంఖ్యలో ఉండేవారు. మెరుగైన బోధన జరుగుతుండటంతో పోటీపడి మరీ తల్లిదండ్రులు ఈ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యనభ్యసిస్తూ చదువులో మేటిగా రాణిస్తున్నారు. 2013లో పాఠశాల కేవలం 6 విద్యార్థులు మాత్రమే ఉంటే వారు ఈ సమయంలో పాఠశాల మూతుపడి దశకు చేరుకుంది. విద్యార్థులందరికీ తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి సిద్ధపడ్డారు. ఆ క్రమంలో ప్రధానోపాధ్యాయుడిగా సుధాకర్ పాఠశాలకు బదిలీపై వచ్చారు. తనదైన ప్రత్యేక శైలిలో విద్యాబోధన చేయడం మొదలుపెట్టాడు. ఆయన చదువు చెప్పే పద్ధతిని చూసి గ్రామస్తులు పిల్లలను పాఠశాలలో చేర్పించారు. అప్పటి నుండి రోజుకో ఇంతమంది విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 50 విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో పాఠశాల నందనవందంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ప్రత్యేక గార్డెన్ ఏర్పాటు చేశారు. రకరకాల పూల మొక్కలను పెంచడంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. పచ్చదనంతో పాఠశాల ప్రాంగణం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాఠశాల చదివిన విద్యార్థులకు గురుకులాలకు ఎంపిక కావడం, గోపాల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి ప్రభుత్వ విద్యార్థులకి గురుకుల విద్యాలయంలో ఇప్పటి వరకు 35 సీట్లు సాధించారు. మరో 2 విద్యార్థులు ప్రముఖ విద్యావేత్త చుక్కరామయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ పాఠశాలకు ఎంపికై ప్రతిభ చాటుకున్నారు. ఓ పక్క ప్రభుత్వ అధికారులతో, మరోపక్క గ్రామస్తులతో శభ సంపించుకుంటున్న ప్రధానోపాధ్యాయుడు సుధాకర్. Oh.
స్కూల్లో అర్థం కావడం కాకపోవడం వల్ల ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ సార్లు రావడం రోజు రావడం వల్ల నాకు చాలా అర్థం అవుతుంది. నేను ఈ పాఠశాలకు 2013 ఏప్రిల్ మే 16 తారీఖు నాడు వచ్చిన అప్పుడు వచ్చినప్పుడు ఈ పాఠశాల యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే కేవలం 6 పిల్లలు ఒకే గదితోటి పాఠశాల నడిచేది. అప్పుడు ఈ స్కూల్ మీద కూడా పేరెంట్స్ కు ఎలాంటి అంటే నమ్మకం అనేది లేకుండే చాలా మంది పేరెంట్స్ దగ్గర పోయి నేను అంటే సింగిల్ టీచర్ గా వచ్చిన బదిలాన్న నేను ఖచ్చితంగా ఈ స్కూల్ ఎంతో కొంత అభివృద్ధి చేస్తానని నమ్మాలి అంటే కొందరు పేరెంట్స్ త్యాగం చేసి పాఠశాలకు ఒక 10 పిల్లలు పంపించడం జరిగింది. ఆ 10 తోటి కొంచెం కష్టపడడంతో వేరే పేరెంట్స్ కూడా అవగాహన వచ్చేసి ప్రైవేట్ స్కూల్ నుంచి చాలా మంది విద్యార్థులను మా పాఠశాలలో చేర్చడం జరిగింది. ఇప్పుడు దాదాపు 40 అంటే 4 నుంచి 40 వరకు పాఠశాల అభివృద్ధి చెందింది. అదనపు గది కూడా నిర్మించుకోవడం జరిగింది. పాఠశాలకు ఇంకొక ఉపాధ్యాయుడు అదనంగా కూడా వచ్చిండు. ఇంకొక ఉపాధ్యాయుడు కూడా అంటే డిక్టేషన్ తరఫున ఎంఓ సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ గారు కూడా దానికి సహకరిస్తాను నిన్ననే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు మా పాఠశాలలో 4 ప్రతి విద్యార్థి గురుకులం అంటే మెయిన్ మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే గురుకులంకి ఇది గ్రామీణ ప్రాంతము మరి మారుమూల ప్రాంతం కాబట్టి ఈ పాఠశాలలోని పిల్లలను అంటే 6-7 వరకు చదివే మానేస్తున్నారు. ఇక్కడ ఎస్టీ ట్రైబ్స్ ఎక్కువ మన్నవారు ఉన్నారు కాబట్టి చాలా మంది డ్రాప్అవుట్స్ ఉన్నారన్న ఉద్దేశంతో మేము వీళ్ళను కంపల్సరీ అంటే గురుకులం సీటు కొట్టించినట్లయితే ఆ పిల్లల చదువు ఇంటర్మీడియట్ వరకు జరుగుతుందనే ఉద్దేశంతో మేము 4 డిసెంబర్ జనవరిలోనే ఈ పిల్లలకు సపరేట్ కొంచెం కోచింగ్ లాగా ఇచ్చేసి ప్రతి ఒక్క పిల్లలకి గురుకుల సీట్ వచ్చే విధంగా శ్రద్ధ వహించడం జరుగుతుంది. అదనంగా ఒక ఉపాధ్యాయుడు కూడా రావడం జరిగింది. అదనంగా ఒక టాయిలెట్ కూడా 125,000 రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పిల్లలు మా పాఠశాలలో ప్రతి ఒక్క చెట్టును వాళ్ళ సొంత ఫ్రెండ్ లాగా పెంచడం జరుగుతుంది. రకరకాల పూల చెట్లు మరియు తోటన్ మొక్కలు కూడా పెంచడం జరుగుతుంది. ఈ పాఠశాలలో ఒక 2,000 రూపాయలతో ఒక స్కావెంజర్ను కూడా అంటే ఇప్పించుకోవడం జరిగింది. ఈ పాఠశాల యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే పాఠశాల సక్రమంగా జరపడము, టైంకు రావడము, పిల్లల హోంవర్క్ కూడా ప్రతిరోజు చూడడం జరుగుతుంది. పిల్లలు కూడా సంతోషంగా అంటే ప్రైవేట్ స్కూల్ కంటే ఈ స్కూల్కి రావడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. చాలా మంది పేరెంట్స్ అంటే ప్రైవేట్ స్కూల్ తోటి పోల్చుకుంటారు కానీ మా పిల్లలు కొంత మెరిట్ ఉండడంతో మా మీద నమ్మకం తోటి ఈ సంవత్సరం కూడా దాదాపు 15 పిల్లలు అదనంగా రావడము జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నేడు 9 బాబు, మొన్న 4 పాప కేవలం డాక్టర్ల సమయానికి మందులు ఇంజెక్షన్లు ఇవ్వకపోవడంతో చిన్నారులు మృతి చెందుతుండగా బంధువులు ఆందోళన చేస్తున్న స్పందన లేకపోవడంతో ఆసుపత్రి అంటూనే ప్రజలు భయపడుతున్నారు. నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కడెం మండలం పెద్దూర్ గ్రామానికి చెందిన నీల అనే మహిళ ప్రసూతికై 9 క్రితం ఆసుపత్రిలో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. 4 క్రితం ఆ బాబుకు చికిత్స కొరకై సమయానికి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఇంజెక్షన్లు ఇవ్వకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ బాబు మృతి చెందారు. అలాగే మరో 4 కింద ఓ మహిళ పుట్టినప్పుడుతో వచ్చి ఆసుపత్రిలో చేరగా పాపకు జన్మనిచ్చింది. కుటుంబీకులు ఆనందోత్సవాలతో ఉండగా పాపకు సరైన సమయానికి ఇంజెక్షన్ ఇవ్వకపోవడంతో 4 తర్వాత మృతి చెందింది. ఇలా 4 ఇద్దరు పాపలు కేవలం వీరి నిర్లక్ష్యం వల్లే చనిపోవడంతో వీరి బంధువులు ఆందోళన చేసినా బోర్ను విలపించినా పట్టించుకునే వారు కరువైనారంటూ మిగతా రోగులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా, కేసీఆర్ సార్, వైద్యశాఖ మంత్రి సార్ ఇదేనండి మీరిచ్చే బహుమానాలంటూ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. కడెం మండలం పెద్దూరు తాండా ఈ నెల 11 నాడు ఇక్కడికి హాస్పిటల్కు రావడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని ఇక్కడ వాళ్ళు మందులు తిన్నప్పటికీ ఇక్కడ డెలివరీ చేసిన తర్వాత ఐసీయూలో పెట్టినటువంటి బాబు చికిత్స చేయడంలో వైద్యులు కంప్లీట్గా ఐసీయూలో చికిత్సను అందించే క్రమంలో వైద్యుల కంప్లీట్ నిర్లక్ష్యం మూలంగానే బాబు చనిపోవడం 11 తర్వాత బాబు చనిపోవడం జరిగింది. మధ్యలో బాబుకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి వైద్యులు చెప్పినప్పుడు మాకు మీతోని కాకపోతే రెఫర్ చేయమని చెప్పేసి మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము చూసుకుంటాం మీ బాబుకు ఏం కాదని చెప్పేసి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ బాబుకు సూపర్విజన్ చేయకుండా ఐసీయూలో పెట్టి కూడా అబ్జర్వేషన్ సరిగ్గా చేయకపోవడం మూలంగానే ఇలా మా బాబు చనిపోవడం జరిగింది. దీంట్లో సూపరింటెండెంట్ రజని అలాగే డాక్టర్ స్వప్న సిస్టర్ ఆమె మీనా వచ్చేసి ఈ ముగ్గురు నిర్లక్ష్యం మూలంగానే ఇక్కడ ఈరోజు మాకు మా బాబు మాకు అందకుండా పోయిండు. వీళ్ళని ఇమ్మీడియట్లీ
ఉద్యోగం నుంచి తొలగించాలా, లేకపోతే ఖచ్చితంగా రేపు కలెక్టర్ చౌరస్తాలో ఖచ్చితంగా ఇదే శవాన్ని పట్టుకుని అక్కడ కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉంటాం. మాకు ఇట్లా అన్యాయం చేశారు అనేది మా క్వశ్చన్. మా బాబుని మాకు ఇవ్వండి, ఈ కుటుంబానికి మీరు ఆదుకోండి. రాజేంద్ర నగర్ లో భూమి కొనుగోలు చేయడానికి 10 లక్షల నగదు తీసుకుని వెళ్తుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 10 లక్షల నగదు దొరికిందని, ఆ డబ్బు గురించి అడగ్గా పొంతలేని సమాధానం చెప్పడంతో ఏసీబీ అధికారులు డబ్బును స్వాధీనం చేసుకుని సిఐ భూమయ్యను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు జరిపిన ఇన్వెస్టిగేషన్లో తాండూరులో 17 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 15 లక్షలు చెల్లించారని, మరో 10 లక్షలు ఇవ్వడానికి వెళ్తుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ డబ్బు తనది కాదని ముఖాయించిన సిఐ భూమయ్య ఇండ్లపై బుధవారం బంధువులు ఇండ్లపై సోదాలు చేసి భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇంకా ఈయన ఆస్తులపై సోదాలు ఏసీబీ అధికారులు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఏమైనా సిఐ భూమయ్య మజాకన అంటున్నారు ఏసీబీ మరియు పోలీస్ అధికారులు కొందరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని, గోదావరి ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది ప్రవాహం గంట గంటకు భారీగా పెరుగుతున్న హెచ్చరిక బోర్డులో ప్రమాద ఘటికలను చూపిస్తుండటం అధికారులు అప్రమత్తమవుతున్నారు. అలాగే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు రాత్రి నుండి కురుస్తుండటంతో రోడ్లు, కల్వర్టులు, వంతెనలు నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారాయి. కొత్తూరు ప్రాంతంలో కూడా వర్షం గాలివేగానికి ఆ ఏరియాలో నీటిమయమై ప్రజల జీవన విధానం స్తంభించింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. భాగ్యనగరంలో ఎడుచూసిన బోనాల సందడే సందడి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు గల్లి గల్లిన బోనాల సందడే. దమ్మాయిగూడ గ్రామ పంచాయతీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మల్లిరెడ్డి సుధీర్ రెడ్డి. అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులను రైతు బంధు పథకాన్ని అమలు పరచాలంటూ ధర్నా. భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న బొగ్గుల వాగు. జల దిగ్బంధంతో 4 గ్రామాల ప్రజలు ఇన్నపాలు పెడిచోరు పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం, మా కష్టాలు ఎవరు తీరుస్తారు, ప్రజల ఆవేదన. ప్రతి ఓటరుకు ప్రతి నెల 5000 రూపాయలు ఆర్థిక భద్రత కల్పించాలి, న్యూ ఇండియా పార్టీ డిమాండ్. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా స్వామి పరిపూర్ణంద స్వామి బహిష్కరణపై భగ్గుమంటున్న నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు. ప్రభుత్వ పాఠశాలలో సైతం సేవా దృక్పథంతో పనిచేసే పెద్ద సార్లు ఉంటారంటే ఆయనే హెచ్ఎం సుధాకర్. గోపాలనగర్ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మార్చిన హెచ్ఎం సుధాకర్. మండల, గ్రామాల ప్రజల ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతూ పాఠశాలలో ఉత్సాహంగా విద్యార్థులు చేర్పిస్తున్న హెచ్ఎం. నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల ఇంత వైఖరులు, చిన్నారుల మృతి. దాసరి భూమయ్యన మజాక, ఆయనకు ఆయనే సాటి, అదే మన సిఐ భూమయ్య. రాజేంద్ర నగర్ లో ఏసీబీకి చెక్కిన ఆదిలాబాద్ సిఐ టక్కర్ భూమయ్య అరెస్ట్. భద్రాచలం వద్ద భారీగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.